ఈ టాబ్లెట్స్ రెగ్యులర్ గా వాడండి. పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే ఓ వారం రోజులు కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇవ్వాలి. వారం రోజులా? నాకు కుదరదు. ఏ? రేపు సుభద్ర అర్జున్ల పెళ్ళుంది. చేసుకుంటే చేసుకున్నారు, నువ్వు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. ఇతను ఎక్కడో చూసినట్టుందే. ఏం డాక్టర్, ఇతను మీకు ముందే తెలుసా? పరిచయం అయితే లేదు గాని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. నీకు జీవితం అంటే ఆట అయిపోయింది. అవకాశం దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నావు. అది అదుపు తప్పి నిన్ను తన్నిందనుకో, నువ్వు కోలుకోవడానికి ఈ జన్మ సరిపోదు. జాగ్రత్త మరి. జీవితం అందరి సరదా తీర్చేస్తుందని ఒక సినిమాలో చెప్పారు. ఈరోజు నా వంతు వచ్చింది, ఖచ్చితంగా రేపు నీ వంతు కూడా వస్తుంది. ఆరిపోయే ముందు దీపానికి వెలుగు ఎక్కువ అంటే ఏంటో అనుకున్నా. నిజమే. రేపు నిజం తెలిస్తే, ఇంట్లోంచి గెంటేస్తారు అని తెలిసినా కూడా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు. భ్రమలో ఉన్నావు అర్చన, నీకు తెలివి చాలా ఉండొచ్చు. ఇలాంటి పనికి మన సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు, కాని నా వైపు భగవంతుడున్నాడు. నన్ను చంపేసి అన్నయ్యకి శాశ్వతంగా దూరం చేద్దామనుకున్నావు, తిరిగి రాలేదు. ఇది కూడా అంతే. ఏ క్షణంలో ఏ అద్భుతం జరుగుతుందో ఎవరికి తెలుసు. ఇంకా భ్రమలోనే ఉన్నావా? ఏదో అద్భుతం జరిగి రేపు జరగబోయే పెళ్లి నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావేమో. అది మాత్రం జరగదు. పెళ్ళంటే నీ దృష్టిలో ఆషామాషి అయిపోయింది. ఆ రోజు నన్ను చంపేసి ఆ పెళ్లి ఆపాలని చూశాను. ఎక్కడ నీ బండారం బయటపడిపోతుందో అని పెళ్లి చేసుకున్నా. కాని ఆ పెళ్లి ఏదో అన్నయ్య పరువు కోసమే చేసుకున్నట్టు అందర్నీ నమ్మించాం. ఇప్పుడు నన్ను కూడా అలాంటి పరిస్థితుల్లో పడేశాం. ఎందుకే ఇలా అందరి ఎమోషన్స్తో ఆడుకుంటున్నావు? మరి నువ్వు చేసేదేంటి? ఎమోషన్స్తో ఆడుకోవడం కాదా? పెళ్లి జరగకుండానే భార్యాభర్తలమంటూ అందర్నీ మోసం చేయడం లేదా? మీరు చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్ప? నీకు నాకు పోలికేంటే? నేనేం చేసినా మంచి కోసమే చేస్తాను, న్యాయం పక్కనే నిలబడతాను. కానీ నువ్వు నిలువెత్తు స్వార్థం, మూర్ఖత్వం, బాగా ప్రతీకారాలతో నీ కళ్ళు మూసుకుపోయాయి. అక్క నన్ను కూడా ఆలోచించట్లేదు. అన్న లేడు, అమ్మ లేదు, వదిన లేదు. చూడు, ఈ యుద్ధం నువ్వు స్టార్ట్ చేశావు, నేను ముగిస్తాను. ఇది మనిద్దరి మధ్య గొడవ, మన మధ్యనే ఉండని. అంతేకాని నీ కారణంగా అన్నయ్య వదినలు శాశ్వతంగా విడిపోవలసిన పరిస్థితే వచ్చిందో. నేను నీలాగే మంచి చెడు వదిలేస్తాను, నీ ఆట కట్టిస్తా. అయ్యయ్యో, నొప్పిగా ఉందా? బామ్ రాసుకో, తగ్గిపోతుంది.
రై, ఏంటా కట్టడం? సరిగ్గా కట్టు. పెళ్లి ఎవరిదనుకుంటున్నారు? స్వయాన మా అక్కది, ద గ్రేట్ సుభద్రది. జాగ్రత్తగా పనిచేయండి. అలాగే మేడం. అర్చన చెప్పండి అత్తయ్య, పెళ్లి పనులన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటున్నా? అవునత్తయ్య, ఎంతైనా మన ఇంట్లో పెళ్లి కదా, మనమే చూసుకోవాలి. మరి మొత్తానికి ఇంకాసేపట్లో మనకు పట్టిన శని వదిలిపోతుందన్నమాట. ఒక్క శని ఏంటత్తయ్య, సకల దోషాలు తీరిపోతాయి. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఏ ఆటంకం రాకుండా చూసుకో. దీన్ని ఆపడానికి ఆ సుభద్ర ఏదైనా ప్లాన్ ఇచ్చు. అలాగే అత్తయ్య. అది సరే, పాత ఎక్కడా? రాత్రి నుంచి కనిపించటం లేదు. నేను చూడలేదత్తయ్య, ఏదో పనుండి బయటకెళ్ళుంటారు. ఫోన్ చేసి ముందు ఇక్కడికి రమ్మని చెప్పు. ఇంత గొప్ప ప్లాన్ వేశాడు, వాళ్ల నాటకం బయటపడే టైంకి వాడు లేకపోతే ఎలా? సరిగా కట్టండి. ఏమైంది సుభద్ర? పార్థు ఇంకా రాలేదు. మనం నిజమైతే చెప్పేశాం, కానీ తను ఎలా రియాక్ట్ అయ్యాడో తెలిస్తేనే కానీ మనం ఎలాంటి నిర్ణయం తీసుకోలేము. నాకేదో చాలా టెన్షన్గా ఉంది. ఇంకా రాకపోవడం ఏంటి? అసలు మనం చెప్పింది పార్థు నమ్మాడో లేదో? వాడు నమ్మితేనే మనం ఈ గండం నుంచి గట్టెక్కుతాం. అసలు పార్థు ఏమైనట్టు? మెల్లగా, నెమ్మదిగా లేవండి. థ్యాంక్ యూ సిస్టర్. ఇట్స్ ఓకే. ఇదిగోండి ట్యాబ్లెట్ వేసుకోండి. పర్లేదండి, ఇప్పుడేమవుతు? నేనేం మందు తాగమనట్లేదండి, మందులు వేసుకోమంటున్నాను. దీనికే సిగ్గుపడతారేంటి? అంటే మీకు స్టెమ్ ఎందుకు? నేను వేసుకుంటానన్న నా ఉద్దేశం. ఇది మా డ్యూటీ. సరే, మీరు ఈ ట్యాబ్లెట్ వేసుకోండి. నేను వెళ్ళి డాక్టర్ గారిని పిలుచుకొస్తాను. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. డాక్టర్, అతనికి స్పృహ వచ్చింది. అదే, మనం ఇలాగే నాటకం ఆడితే
మళ్ళీ మీ అన్నయ్య మిమ్మల్ని ఇంట్లోకి రానిస్తాడు అన్నారు కదా. ఈ సుభద్రకి మీకు మధ్య ఏ గొడవలున్నాయో నాకు తెలియదు. సడన్ గా నా హాస్పిటల్కి వచ్చి ఈ నాటకం ఆడాలన్నారు. మీరు మా డాక్టర్ గారు మీకు ముందే తెలుసా? నాకు నిన్నెక్కడో చూసినట్టుందే. ఎస్, ఆ రోజు మా సుభద్ర తీసుకొచ్చింది మిమ్మల్నే కదా. తనకి మీరు ట్రీట్మెంట్ చేయలేదన్నారు? నేను నేను కాదు, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో. లేదు, మీరే. నాకు బాగా గుర్తుంది, నిజం చెప్పండి. ఏం చెప్పాలి, అలా బలవంత పెడతామేంటి? సిస్టర్, ఆ ప్రిస్క్రిప్షన్ ఏదో రాసిచ్చేసి ఈ పేషెంట్ని పంపించేసేయండి. పేషెంట్ కోలుకున్నాక హాస్పిటల్లో ఉండకూడదు. నేను అడిగేదేంటి, మీరు చెప్పేదేంటి? నాకు వెరీ అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి, బాయ్. డాక్టర్, మీరు ఆగండి, మీరు అలా కదలకూడదు. సిస్టర్, నాకు ఒక హెల్ప్ చేస్తారా? ఏంటి? హాస్పిటల్లో జాయిన్ అయిన ప్రతి పేషెంట్ డీటెయిల్స్ రికార్డ్స్లో రాస్తారు కదా, అలా మీ హాస్పిటల్లో కూడా చేస్తారా? ఎందుకు చెయ్యం, మాది మాత్రం హాస్పిటల్ కాదా? నాకు ఆగస్ట్ 4th-5th రోజుల్లో అడ్మిట్ అయిన పేషెంట్ల డీటెయిల్స్ కావాలి. అదేలా కుదురుతుంది? అది రూల్స్కి విరుద్ధం. అలా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం వీలు కాదు. ప్లీజ్ సిస్టర్, ఇది ఒక ఆడపిల్ల లైఫ్కి సంబంధించింది. సరే, కానీ ఎవరికి చెప్పకండి. అస్సలు చెప్పను, ప్రామిస్. ఏంటి కళా చూస్తున్నావు? నిన్ను పెళ్లి కూతుర్ని చేయడానికి వచ్చాను. పెళ్లి జరిగినా జరగకపోయినా పెళ్లి కూతురుగా రెడీ అవ్వాలి కదా. ఇదిగో ఈ చీర కట్టుకో. పార్థు వచ్చాడా? ఎందుకు? మా ఆయన వచ్చి నిన్ను కాపాడతాడనా? అసలు మీరు ఈ పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టిందే మా ఆయన. త్వరగా కట్టుకో. అర్జున్, ఈ బట్టలు కట్టుకో. ఏంటి అలా చూస్తున్నావు? సుభద్ర నా కోడలు కావాలని ఎంతో ఆశపడ్డాను, ఆ భగవంతుడు ఇలా తీరుస్తాడనుకోలేదు. పార్థో వచ్చాడా? రాత్రి నుంచి కనిపించడం లేదు. ముహూర్తం టైంకి వచ్చేస్తాడులే. రే, వాడికి నేను థ్యాంక్స్ చెప్పాలరా, ఎందుకంటే నీ పెళ్లి నేను కళ్ళారా చూసే అవకాశాన్ని కల్పించాడు. త్వరగా మార్చుకో.
దండ కోరు వీరి పేరే. ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. పండు వీరి పేరే, తాగుడు మూతల దండ కోరు వీరి పేరే. తాగుడు మూతల దండ కోరు వీరి పేరే, ఎవరికి వారొక తీరు చివరికి ఏమవుతారు, పైనున్న దేవుడు గారు మీ తెలివికి జోహారు. బంధం అనుకున్నది పండగ మారునా, దూరం అనుకున్నది చెంతకు చేరునా. శిరీష, నువ్వెందుకు లేచావమ్మా? ఏదైనా ఉంటే నన్ను పిలవచ్చు కదా. డాక్టర్ గారు నిన్ను కాళ్ళు కింద పెట్టద్దన్నారు కదా. అత్తయ్య, నేను వెళ్ళాలి, అక్కడ సుభద్ర పెళ్లి జరిగిపోతుంది. నేను వెళ్ళకపోతే సుభద్ర జీవితం నాశనం అయిపోతుంది. అసలే నీ పరిస్థితి బాలేదు, దారిని పోయే వాళ్ళ గురించి నీకెందుకంత ఆతృత? సుభద్ర దారిని పోయే వ్యక్తి కాదత్తయ్య. పట్టించుకోకపోవడానికి మీ కూతురు, అది మర్చిపోకండి. అది ఒకప్పటి మాట, ఇప్పుడు దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. సొంత కూతురు కాకపోయినా కన్నతల్లి కన్నా ఎక్కువ ప్రేమను పంచాను, కాని అది ఈ ఇంటి పరువు మర్యాదల గురించి ఏమాత్రం ఆలోచించకుండా మా అందరినీ మోసం చేసి వెళ్ళిపోయింది. అలాంటి దాన్ని నా కూతురని ఎందుకు అనుకోవాలి? నిజాలు తెలియకుండా నిందలు వేస్తున్నారు. ఏదో ఒకరోజు సుభద్ర మంచితనం మీ అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం నేను వెళ్లి తీరాలి. నా మాట వినకపోయినా పర్వాలేదు, మీ ఆయన మాట కూడా గౌరవం ఇవ్వవా? హరి ఇంటి నుంచి నిన్ను వెళ్లొద్దని చెప్పాడు, వాడికైనా విలువిచ్చి వెళ్లడం మానుకో. నువ్వు పెళ్లికి వెళ్లావని తెలిస్తే వాడు ఊరుకోడు. ఏం చేస్తారత్తయ్య, మహా అయితే కొడతారు తెరుతారు అంతేగా. సుభద్ర ఈ ఇంటి ఆడపిల్ల, తను ఏ తప్పు చెయ్యదు అంటే మీరు నమ్మకపోవచ్చు, నేను నమ్ముతాను. సుభద్రని ఈ ఇంటి నుంచి దూరం చెయ్యొచ్చు, నా నుంచి చేయలేరు. నేను వెళ్తున్నాను. శిరీష, అమ్మ శిరీష, నా మాట వినమ్మా.
పంతల్ గారు, అమ్మా అన్నీ వచ్చేసాయా? అన్నీ వచ్చేసాయమ్మా, మీరు రావటమే ఆలస్యం. మరి రాజశేఖర్, తొందరగా కొబ్బరి బొండాలు తీసుకురా. పార్తి ఎక్కడికి వెళ్ళాడో ఇంకా రాలేదు. వాడేమన్నా చిన్నపిల్లాడా? ముహూర్తం టైంకి వచ్చేస్తాడులే. మీరేంటి అంత హ్యాపీగా ఉన్నారు? అర్జున్ పెళ్లి కదా. నిజంగానే ఈ పెళ్లి జరుగుతుందనుకుంటున్నారా? ఆల్రెడీ వాళ్ళిద్దరికి పెళ్లి అయిపోయింది. మీ అనుమానం తీర్చడానికే సుభద్రకి మళ్లీ తాళి కడుతున్నాడు. కట్టడానికి మీ కొడుకు సిద్ధంగా ఉన్నా కట్టించుకోవడానికి సుభద్ర ఒప్పుకోవాలి కదా. అన్నయ్య కుదిర్చిన సంబంధమే చేసుకోకుండా లేచిపోయింది. అలాంటిది ఒక నాటకాన్ని నిజం చేయడానికి పెళ్లి చేసుకుంటుందా? ఖచ్చితంగా అడ్డం తిరుగుతుంది. నేనే నా చేతులతో వాళ్ళిద్దరిని బయటికి గెంటుతాను. సుభద్ర పర్వతనేని. Yes, exactly, right. అంటే ఆ రోజు సుభద్ర చెప్పిందంతా నిజమే. ఈ డాక్టర్ అబద్ధం చెప్పాడు.